హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే కార్తీక పౌర్ణమి వ్లాగ్, కార్తీక పౌర్ణమి రోజు కొన్ని షూట్ చేశాను. నేను చిట్టల్లి షూట్ చేసింది. అయితే ఎలక్షన్ వల్ల, కొన్ని పనుల వల్ల ఎడిటింగ్ చేయడానికి కుదరలేదన్నమాట. సరే, ఎలాగో షూట్ చేశాను కదా, మీకు షేర్ చేద్దామని ఎడిటింగ్ చేస్తున్నాను. అలాగే లాంగ్ వీడియో కూడా చేసి చాలా రోజులు అవుతుంది, ఇక మీద లాంగ్ వీడియోస్ వస్తాయండి. ఇది కార్తీక పౌర్ణమి రోజు ఎర్లీ మార్నింగ్ 3:00 నేను లేచి ముందు తులసి కొట్ట దగ్గర అంతా శుభ్రం చేసుకున్నాను. ఇంట్లో పని అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకుని ఇలా అలికి ముగ్గు వేశాను. ఇది మనకి షాప్లో దొరుకుతుంది, జాజు అంటారు. అది తీసుకొచ్చి అలికి ముగ్గేసి ఇలా బంతిపూలతో అలంకరణ చేసుకున్నాను సింపుల్గా. తర్వాత పూజ కంప్లీట్ అయిందండి. పూజ కంప్లీట్ అయిన తర్వాత 365 వత్తులు వెలిగిస్తానండి నేను. అంటే నాలుగు, అంటే మేము నలుగురం ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నలుగురివి వెలిగిస్తాను. తర్వాత ఉసిరికాయ దీపాలు పెడతాను. ప్రసాదానికి రవ్వ కేసరి చేస్తాను. రవ్వ కేసరి చేసి సత్యనారాయణ స్వామికి కూడా ఈరోజు కొబ్బరికాయ కొడతాను. అలాగే కార్తీక సోమవారం రోజు వచ్చింది కాబట్టి శివునికి కూడా కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టాను. తర్వాత దీపారాధన చేసుకున్నాను. సూర్యోదయానికన్నా ముందే పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం త్వరగా లేచి హడావిడిగా పూజ చేశాను. నేను ఎక్కడ ఏమి వీడియోలు తీయలేదు. ఆ చివరిలో మాత్రం కొంచెం చిన్న చిన్న వీడియోస్ చిట్టితల్లి తీసింది. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. పూజ నేను పెద్ద హడావిడిగా ఏం చేసుకోనండి, చాలా సింపుల్గా నీట్గా మనసు ఒక దగ్గర పెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. హడావిడి పడి తొందరపడడం నాకు ఇష్టం ఉండదు. పొద్దుట పూజ అయిన తర్వాత ఇంట్లో పూజ, తులసికోట దగ్గర పూజ అయిన తర్వాత సాయంత్రం పూట పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తామండి మేము ఎప్పుడైనా. లాస్ట్ ఇయరు గ్రహణం వలన సాయంత్రం పూట కార్తీక దీపాలు వెలిగించుకోవాల్సి వచ్చింది. దాని ద్వారా ఏంటంటే మనకి ఎక్కువ టైం ఉంది కాబట్టి, డే అంతా వర్క్ చేసుకున్నాం కాబట్టి ఈవినింగ్ మంచిగా కూల్గా ఎక్కువ టైం తీసుకొని అలంకరణ చేసుకొని పూజ చేసుకున్నాము. కానీ ఇప్పుడంతా లేదు, కొంచెం 3 లేచినా కానీ సూర్యోదయం లోపు కావాలి కాబట్టి కొంచెం హడావిడిగా చేయాల్సి వచ్చింది. ఇది ఇంట్లో పూజ అండి, పెద్ద అలంకరణలు అట్లాంటివి ఏమి ఉండవు, కొంచెం సింపుల్గానే ఉంటుంది. పూలు కొంచెం దొరకలేదు ఎక్కువగా, అందుకనే కేవలం పారిజాతం పూలు అవి మాత్రమే పెట్టాను. అయితే వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, ఎలక్షన్ వల్ల పిల్లల ఇంటికి వచ్చి పిల్లలతో కొంచెం సరిపోయింది నాకు. ఎడిటింగ్ చేయాలి అంటే చేస్తాం, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం సైలెన్స్గా ఉండాలి కదా, అందుకనే నేను ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ కోసం ఆగాను. ఇది అంతా సాయంత్రం వేళ. సాయంత్రం ఇళ్ళన్ని దీపాలు వెలిగించుకొని తర్వాత బయట వాకిట్లో కూడా దీపాలు పెట్టి ముగ్గు వేసి తర్వాత పువ్వులతో ఇలా కొంచెం సింపుల్గా అలంకరించి వీడియోస్ తీద్దామనుకున్నాను. కానీ వీడియోస్ అస్సలు తీయలేదు, బాగా అలంకరించాను కానీ వీడియోస్ తీయలేదు. ఎందుకంటే ఆల్రెడీ అయ్యగారు గుడికి వచ్చాడు, లేట్ అయిపోతుందని చెప్పి వెళ్ళాము. ఇది పెద్దమ్మ తల్లి గుడి, లైటింగ్ వల్లనో ఏమో సరిగ్గా రాలేదు. మళ్ళీ అందులోనూ కొన్ని వీడియోస్ చిట్టితల్లి తీసింది. కొంచెం నేను పూజ హడావిడిలో అది ఇది లేట్ అయిపోతుంది, అయ్యగారు వెళ్ళిపోతాడని కొంచెం హడావిడి పడుతుంటే చిట్టల్లి వీడియోస్ తీసిందన్నమాట. నేను చూడలేదు, నాకు చెప్పింది అమ్మ నేను వీడియోలు తీశాను అని. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడిలో కూడా 365 వత్తులు వెలిగించి ఉసిరిక దీపాలు, తర్వాత పిండి దీపాలు వెలిగించి అయ్యగారికి దీపదానం ఇస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. చాలామంది వస్తుంటారు, ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలామంది దీపారాధన కోసం వస్తూ ఉంటారు. ఈ పెద్దమ్మ తల్లి గుడి అనేది మా ఇంటి పక్కనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చెరువు గట్టున ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అందులోన ఊరుగాచే దేవత అంటారు కదా, గ్రామ దేవత, చాలా శక్తివంతమైన దేవత. ప్రతి సందర్భానికి కూడా మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాము. గుడి లోపల కూడా కొన్ని వీడియోస్ చిట్టలు తీసింది కానీ సరిగ్గా రాలేదనుకుంటా, అయినా యాడ్ చేశాను చూడండి. ఎన్ని అంటే చాలా దీపాలు వెలిగించారు. ఇక్కడ నుంచి హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళాము, అక్కడ కూడా చాలా దీపాలు వెలిగించారు. ఇది అమ్మవారు అండి, వీడియోస్ తీయడానికి లేదు, అయినా చిట్టలు తీసింది. నేను దండం పెట్టుకుంటూ ఉంటే చిట్టలు తీసింది. గుడి మొత్తం దీపాలతో అలంకరణ చాలా అందంగా అలంకరణ చేశారండి. నేను వెళ్ళేసరికే మొత్తం దీపాలన్నీ వెలిగించారు, మేము వెనకైనా. అయినా ఓకే, చాలా హ్యాపీగా దండం పెట్టుకొని కాసేపు మనశ్శాంతిగా కూర్చొని దీపదానం ఇచ్చుకొని ఇంటికి వచ్చాము. ఇదే అండి కార్తీక పౌర్ణమి వ్లాగ్. తప్పకుండా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.